చంద్రబాబు నాయుడు దొంగ ఓటర్ ప్రచారం దొంగ నాటకాల గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు ఎన్ని అబద్ధాలు లెక్క లేకుండా చెప్పారు అనేటువంటి దాని మీద నేను స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. 45 కోట్ల రూపాయలు పాపం సోమిరెడ్డి కష్టపడి కేటాయిస్తే దానిని ఎమ్మెల్యే గారు అడ్డుకున్నాడు ఓవర్ధన్ రెడ్డి అని చెప్పని లోకేష్ మాట్లాడాడు. నేను దాని మీద ఏం చెప్పానంటే మీరు 45 కోట్లు విడుదల చేసినటువంటి ఉత్తర్వులు ఏదన్నా ఉంటే పెడితే దాని పక్కనే నా రాజీనామా కాగితం పెడతాను అని చెప్పాను. పాపం సోమిరెడ్డి పాత ఇంటర్మీడియట్ చదువుకోలేదు లేదా ఇంజనీరింగ్ వరకు చదువుకున్న అనేక ఆయన ఒక జీవో తెచ్చాడు. ఇది జీవోఎంఎస్ నంబర్ 8/21/2019 దాని తర్వాత ఇంకొక జీవో కూడా వచ్చింది పాపం చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఉందో లేదో నా దగ్గర ఉంది. జీవోఎంఎస్ నంబర్ 19/27/2019 ఈ రెండు జీవోల్లో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? The district collector Nellore is permitted to utilize the total funds of 14.75 crores, 7.3 crores available with him, and an amount of 7.45 crores to be released by the government for payment of compensation to non-fishermen under R&R package, Krishnapatnam port project affected families in Mudkur and Chelukur mandals of SPSR Nellore. మేము చెప్పేది ఏంటంటే ఇచ్చింది 7 కోట్లే. అసలు మామూలుగా 45 కోట్లు కూడా 14 కోట్లు జీవో చూపించడం కూడా తప్పుడే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 మందికి 8.6 కోట్ల రూపాయలు జీవో ఇచ్చాడు. కొంతమందికి ఇచ్చారు, ఆ డబ్బులు మిగిలాయి. అవి 10,000కి చేరింది. 10,000కి చేస్తే 43 కోట్లు కావాలన్నారు. 43 కోట్లకు సంబంధించి పెండింగ్ పెడితే ఎన్నికలకి కరెక్ట్ గా కోటికి 1 నెల ముందు ఇదిగో ఈ దొంగ జీవో ఒకరి తెచ్చి వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నిన్ను వచ్చి ఆ పనికి మాలనోడి చేత నోటుకు వచ్చినట్టుగా నేను 45 కోట్లు ఇచ్చాను 45 కోట్లు ఇచ్చాను అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని మళ్ళా ఈరోజు బుక్కాయించడానికి నువ్వు పనిచేయడం అనేటువంటిది ఎంత నీతి మాలినటువంటి వాడు సోమిరెడ్డి, ఎంత నీతి మాలిన వ్యధవ అనేటువంటిది ఈరోజు అర్థం కావటం. నువ్వు చెప్పినటువంటి, నువ్వు చెప్పించినటువంటి 45 కోట్లు ఎక్కడ విడుదలైనా చెప్పంటున్నా నేను. నువ్వు చెప్పాల్సింది ఏంటి? 14 ఇచ్చాం చేత కాలేదు, పొరవ మళ్ళీ ఇచ్చిండే వాళ్ళు అధికారంలోకి వస్తుంటారని చెప్పాలి. కేవలం ఏం చెప్పావు నువ్వు? 45 కోట్లు విడుదల చేశామని చెప్పావు. ఎక్కడ విడుదల చేశావు 45 కోట్లు అంటే? ఆయన ఏదో చెప్పాడు, వద్దు సోమిరెడ్డి, పాత రోజుల్లో ఉండమ్మ కథ, పాతాళ భైరవి, కీలుకురాలు లాంటి సినిమాలు చూసినప్పుడు అప్పుడు నాయకుడు నువ్వు, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా 3D కలర్ అంతా వచ్చేసినాయి, మారిపోయింది. కాబట్టి నువ్వు ఇంకా పాత రోజులు రాజకీయాలు అనుకుంటున్నావు, ఏదో పాత రోజులు చెప్పి ఏదో వెళ్ళిపోదాం అనుకుంటే ఆ రోజుల్లో నడిచింది నీకు, ఈ రోజుల్లో నీకు నడవదు. నువ్వు ఏది చెప్పినా సరే ఆ కంపనుడితో ఆ పిల్లడి చెవులు ఊదేవు. ఆ కంప పిల్లడు పీల్చి ఆ కంపు మాటలనే మాట్లాడిపోయాడు, నీ కంపు అంతా పీల్చాడు మాట్లాడిపోయాడు. ఈ తప్ప జరిగింది ఏంది? నువ్వు ఒక మాట చెప్పావు, 45 కోట్లు ఇచ్చానన్నావు, ఎక్కడిచ్చావో చెప్పమంటున్నా. నేను ఇస్తాను, వస్తాను అనే బుద్ధి ఉందా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో నోరు మూసుకుని కూర్చోకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి ఒక నాటకం ఆడటం, ఎక్కడ చెప్తావు చెప్పు. పోదాం రా, ఎవడన్నా ఒక మీడియేటర్ దగ్గర పెడదాం. 45 కోట్లు ఇచ్చినట్టుగా నేను చెప్పించానా? యథో చేత నేను యథో పని చేశాను. దానికి సంబంధించి చూస్తే జీవోని బట్టి 45 కోట్లు ఇచ్చాను నేను అంటున్నాను, ఈ లేదని గోవర్ధన్ అంటున్నాడు, ఏం చెప్పాలని చెప్పి అడిగితే నువ్వు ఇచ్చినట్టుగా 45 కోట్లు ఉందో లేదో తెలుసు. ఎందుకు ఆ యథో పనులు చేయడం? ఏదో ఒకటి మాట్లాడడం, మాట్లాడించడం, మళ్ళీ దాని నుంచి తప్పించుకోవడానికి 100 అబద్దాలు ఆడటం, నాటకాలు ఆడటం, పనికి మాలినటువంటి పనులు చేయడం. నేను చెప్తున్నా ఈరోజు చాలా మంది మాట్లాడారు. ఎవరు మాట్లాడారంటే గోవర్ధన్ రెడ్డికి లోకేష్ ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని మాట్లాడారు. ఏదో చాలా దూరం చెప్పాడట ఆయన, ఆయన అల్లుడు, ఈయన మనవడు, ఈయన కొడుకు అని ఈయన పక్కన పెడదాం. వాస్తవానికి నేను కూడా లోకేష్ నా స్థాయి కాదని నిన్న వీడియోలో కూడా చెప్పాను. లోకేష్ ఒక బచ్చగాడు, సోమిరెడ్డి ఒక గురించాడు, వాళ్ళిద్దరు నా స్థాయి కాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, నా స్థాయి లోకేష్ స్థాయితో పోల్చాలంటే మాత్రం నేను లోకేష్ స్థాయికి తగినటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఒక వెన్నుపోటుదారుడు, ఒక కుట్రదారుడు, ఒక దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక అబద్దాల కోరు కడుపున పుట్టినటువంటి లోకేష్ తో
నేను సమానమైనటువంటి వ్యక్తిని కాదు. అతను తీటైనటువంటి వ్యక్తిని ఆస్థాయి నాకు. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని వెళ్ళకూడదాడు, కుట్రదాడు, దొంగ, అవినీతి పరుడు, అక్రమార్కుడు, ఎన్ని గుణాలుండేటువంటి వాడి కడుపును కుట్టినటువంటి లోకేష్ స్థాయి మాత్రం, అటువంటి స్థాయి మాత్రం నాకు లేదనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడ ఇసక కుంభకోణం అన్నారు. ఇంకొకటి ఇది మీకు చెప్పారు ధాన్యం కొనుగోడు కుంభకోణం అన్నారు. మళ్ళా ఏదో నవగిరి పట్ల ఏదో చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడికి సూటిగా ఒక సవాల్ విసురుతున్నాను చంద్రబాబు నాయుడికే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉచ్చకాలతో నాయకులు అసలు వీళ్ళంత పనికి మనం ఏదో వీళ్ళ గురించి మాట్లాడుతుంది నేరుగా చెప్తున్నాను. చంద్రబాబు అనేవాడు నీతిగా నిజాయితీగా పుట్టుకైతే, నీతి మంత్రుడైతే, నిజాయితీ పరుడైతే చంద్రబాబు నాయుడు మన వాళ్ళ కొడుకు అడిగాడు కదా ఏమని వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయమని. నీ అబ్బని పోయి అడుగు చంద్రబాబు నాయుడు చేసుకొచ్చి అక్కడికి నేను వస్తా నిలబడతా ఇసుకలో నేను సవాల్ విసురుతున్నా చంద్రబాబు. ఇసుకకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్క రూపాయి నేను అవినీతికి పాల్పడినట్టుగా నువ్వు ప్రమాణం చెయ్యి. చేస్తావా అని అడుగుతున్నా. నేను చేస్తాను ఇవ్వండి. నువ్వు రా, నీకు ధైర్యం లేకపోతే నువ్వు వచ్చి నిలబడు. నువ్వేమి చేయవలసిన అవసరం లే, ఇసుక అక్రమార్గం నాకు సంబంధం లేదు గద్దవా అని చెప్పిన చంద్రబాబు ముందు ప్రమాణం చేస్తాను. చేస్తాను చంద్రబాబు నాయుడు ముందు రమ్మనండి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యధవలు ఆ బళ్ళెక్కి జనాల ముందు లేకపోతే ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం కాదు. మీకు నీతి నిజాయితీ ఉంటే అందరూ నీలాగా నోడు కొట్టుకుని బతికోవాలనుకుంటున్నాడు. మీలాగా నోడు కొట్టుకుని బతికేటువంటి వాళ్ళమా? అదేమంటే ధాన్యం కొనుగోలంటారు. ధాన్యం కొనుగోళ్ళు బుద్ధి సిగ్గు జ్ఞానం ఉంటే మీ వాళ్ళు అడ్డంగా దొరికితే పోలీసు వాళ్ళు తెలిసిపోయి కేసులు పెడితే దాన్ని తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఒక బ్రతుక. నువ్వు ఒక మనిషి, సోమిడిది ఒక బ్రతుకు, ఒక మనిషి. ఏలిపోవాలంటే ఏలిపోవాలి ఎక్కడ ఉంటాయి మీ అందరికి తెలుసు. అటువంటి బ్రతుకు నీది, ఏలిపోవాలి బ్రతుకు నీది, ఏలిపోవాలి ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండేవాడు నువ్వు. నీ బ్రతుకు అట్లాంటిది, నువ్వు మళ్ళీ మాట్లాడేటువంటి వాడి. ఈరోజు నేను అడుగుతున్నా, మరే మీరు తీసుకొచ్చి ఆ పనికి మానోడు నోరు తిరగనోడు చేత ఏవి అబద్దాలని చెప్పించారు? ఎందుకు ఈ అబద్దాలు చెప్పించారు? మీరు దానికి సమాధానం చెప్పంటే మేము ఇచ్చిండేవాళ్ళం, మేము వస్తే దాని అర్థమైంది. నువ్వు 45 కోట్లు ఇచ్చినట్టుగా ఉన్నటువంటి ఉత్తరం చూపించమంటే దాన్ని చూపించావు. నువ్వు ఎంత ఇచ్చావు, ఏం చెప్పావు, ఏం చెప్తున్నావు, ఏం చెప్పించావు, దాని మీద మాట్లాడమన్నావు. మరలా ఈరోజు చెప్తున్నా, నీకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే నువ్వు చెప్పిన ఇస్కాం నీకు సంబంధించి మనం చెప్పాడు కదా, వాళ్ళు రాండి ఏడు రాండి ప్రమాణాలు కలపండి. నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ అయినటువంటి పుట్టుకైతే చంద్రబాబు రమ్మనండి. చంద్రబాబు వచ్చి ఇదిగో వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడి, ఎక్కడ నిలబడమంటే అక్కడ అలిపిరి దగ్గర నిలబడదామా, లేదా వెంకటేశ్వర స్వామి గుడిలో పోదామా, ఏడాడికి రమ్మంటే అక్కడ నిలబడి ఇదిగో నువ్వు అవినీతికి పాల్పడ్డావని చెప్పి ప్రమాణం చెప్పండి. లేదు చంద్రబాబు నాయుడు లాంటి వెధవలు చక్కగా నిలబడమంటే నేను చెప్తా, నేను ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి పాల్పడలేదని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు చేయలేకపోతే చేతకాకపోతే మీరు చేరి ఇక్కడికి రావడం, ఇడో పనికి మాలడు మీ చెవుల్లో మాట్లాడుతుంటా కొంపడు అయ్యని మీరు మాట్లాడండి. ఏం చెప్తారు మీరు, ఎక్కడ జరిగింది చెప్పో, రకరకాలైన చెప్పో, వాటికి సంబంధించి ఈరోజు మళ్ళా చెప్తున్నావు. ఇంకో మాట చెప్పాడు, చంద్రబాబు దగ్గరికి నేను పోయాను కేసులు మార్పుకి. నేను అడుగుతున్నాను ఏమన్నా మనిషి ఉండాలా చంద్రబాబు నాయుడు దగ్గరికి? 2016 సంవత్సరంలో నేర ఒప్పుదల పంచనామా అని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవడో ఒకరి దగ్గర రాయించి పోలీసులు చేత మా మీద ఏం కేసులు లేవు, నా మీద ప్రతాప్ రెడ్డి మీద ఇదిగో మామూలుగా మా మీద ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ పంచనామా రాయించి సంతకాలు పెట్టించి వెదవల్లారా, వెదవ పనులన్నీ చేసినటువంటి మీరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.